బాహుబలి సినిమా సిరీస్ తో భారతదేశం అంతటా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రభాస్. అతని పెళ్లి కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే 40 ఏళ్లు దాటిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇటీవల అతని పెద్దమ్మ శ్యామలాదేవి ప్రకటనల ఆధారంగా అతని వివాహ ప్రణాళికలపై కొన్ని పుకార్లు వచ్చాయి. శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిలోని దుర్గాదేవిని దర్శించుకున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి మీడియాతో మాట్లాడిన ఆమె వచ్చే దసరాలోపు ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పింది. తన కృష్ణంరాజు జీవించి ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే అతను తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని, సమయం దొరకడం లేదని ఆమె చెప్పింది. అయితే గతంలో కూడా ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని ఆమె చెప్పింది. కానీ ఇంతవరకు ప్రభాస్ పెళ్లి మాట ఎత్తలేదు. బిల్లా, బాహుబలి, మిర్చిలో తన సరసన నటించిన అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని నిరాధార ప్రచారాలు మాత్రమే సాగాయి. ఇద్దరు నటీనటులు స్క్రీన్పై గొప్ప కెమిస్ట్రీతో చాలామంది అభిమానులను ఫిదా చేశారు. ఆఫ్ స్క్రీన్లో వీరు మంచి స్నేహితులు. చాలా చాలా మంది అభిమానులు వీరిద్దరూ నిజ జీవితంలో కూడా జంటగా మారాలని కోరుకుంటున్నారు. అయితే ప్రభాస్, అనుష్క ఇద్దరూ తమ మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్ను ఖండించారు. వారు కేవలం స్నేహితులమని చెప్పారు. ప్రభాస్తో తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లపై అనుష్క కూడా చాలాసార్లు స్పందించింది. తాను ఎవరిని ప్రేమించడం లేదని, అది జరిగినప్పుడు తన పెళ్లి గురించి ప్రకటిస్తానని చెప్పింది. తన ప్రైవసీని గౌరవించాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె మీడియాను కోరింది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, రాజా డేలక్స్ వంటి సినిమాల్లో పనిచేస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి, చివరకు ఎవరితోనైనా సెటిల్ అవుతాడా అనే ఆసక్తి కూడా వారిలో నెలకొంది. Jai 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 Jai